వెల్కమ్ టు జనతా తెలుగు టీవీ. రైతులు పండించిన వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ను చెల్లిస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెప్పి అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు భువనగిరి మాజీ ఎమ్మెల్యే పాయల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాయల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పుడు పండించిన వరి పంటకు తక్షణమే మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ను కలిపి చెల్లించాలని, లేని ఎడల రైతులకు మద్దతుగా ఇలాంటి నిరసన కార్యక్రమాలతో పాటు మున్ముందు రైతుల కోసం ఎంత దూరమైన పోరాటానికి ప్రతిపక్ష పార్టీగా తాను ముందుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర రెడ్డి, జడల అమరేందర్ గౌడ్, కలుపుల అమరేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, చింతల కిష్టయ్య, వివిధ మండలాల అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, జనకం పాండు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర నాయకులు చంద్ర వెంకటేశ్వర రెడ్డి గారికి, ఈ కార్యక్రమాన్ని అధ్యక్షిస్తున్న వెంకట్ గారికి, మరి ఎంపీలకు, మాజీ ఎంపీలకు, జడ్పీటీసీలకు, మరి మండల పార్టీ అధ్యక్షులకు, జగన్ శెట్టులకు, వివిధ గ్రామాలు చేసిన పార్టీ కార్యకర్తలకు, అందరికీ కూడా చెప్పగానే వచ్చినందుకు అందరికీ పేరు పేరు నమస్కారాలు. మనందరం గత మాజీ ముఖ్యమంత్రి మన అధ్యక్షుల వారి పరిపాలన గత 10 సంవత్సరాలు చూసాం. ఈరోజు ఎన్నడూ కూడా కళ్ళు వేయించుకున్నాం. మళ్ళీ రైతుకు కష్టాలు వస్తాయని, రైతు మళ్ళీ పంట ఎండిపోతాను కానీ, కరెంటు కష్టం వస్తాను కానీ, నీటి కష్టాలు కూడా వస్తాయని ఊహించని పరిణామం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి మన పరిపాలన మొత్తం రైతు బాగుండాలి, రైతు రాజుగా బతకాలని చెప్పి గత 10 సంవత్సరాలకి మనం ఎంతో కష్టపడి రైతులను కాపాడుకున్నాం. అక్కడ కాళేశ్వరం కట్టడమే రైతుల కోసం. మనకు ఎప్పుడైనా ఇట్టే కరువు కాటకాలన్నప్పుడు రిజర్వాయర్స్ ఉంటే, రిజర్వాయర్స్ ద్వారా రైతులని ఆదుకోవాలి, కాలువ నీళ్లు ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశం. కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు మనం చూస్తున్నాం. ఒక మాట పరమ చిన్నప్పుడు చూస్తాను, ఊళ్ళల్లో కట్టెతుపాకులు వచ్చాడు, ఊళ్ళల్లో కట్టెతుపాకులు వచ్చి నోట వస్తాయి హామీలు ఇచ్చిపోతాయి. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే అన్ని హామీలు ఇచ్చి, ఈరోజు అన్ని హామీలు నెరవేర్చక 100 రోజుల్లో అన్ని చేస్తాను చేయలేకపోయింది. ఇవన్నీ కూడా గమనిస్తున్నాను. ఈ ఎన్నో అన్ని లేనిపోని అసలు ఆచరణ సాధ్యం కానీ అప్పుడే మన ముఖ్యమంత్రి గారు చెప్పారు కూడా, ఇవన్నీ ఆచరణ సాధ్యం కాదు, పరిపాలన దక్షత లేక ఇవన్నీ ఏవేవో మాటలు చెప్తున్నది పాసిబుల్ కాదు అని మన ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడే చెప్పారు. కానీ ప్రజలంతా కూడా ఆ మాటలని నమ్మి ఎంతో గొప్ప నాయకుల్ని కోల్పోయారు. ఈరోజు ఏ గ్రామాలను చూసినా, నాయకులను చూసినా కూడా మనం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు అనుకున్నాం, కానీ ఇట్లా అయితే అనుకోలేదు. ఇప్పుడే 4 నెలలకే ఈ రాష్ట్రం ఇట్లయిపోయింది, ఎంతో కోల్పోయినాం. ఈసారి మన ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్ అయి ఉంటే ఈరోజు ఎంతో అభివృద్ధి తెలంగాణ ఎంతో గొప్పగా హైదరాబాద్ కానీ, రైతులు కానీ, మళ్ళీ అసంపృత ప్రాజెక్ట్స్ కొంతమంది కానీ అన్నీ కంపెనీ సుభిక్షంగా ఎంతో గొప్పగా తెలంగాణ రాష్ట్రం ఉండేది. కానీ మోసపూరితమైన మాటలతో, లేని కలబోలి మాటలతో అందరూ ఏదో ఊహించుకొని ఒక ఫోటో టైప్ ఏదో అసలు ఏదో మత్తు ఏదో కలరా వ్యాధి వస్తే ఎట్లా అంటుకుంటుందో ఆ లెవెల్లో మన దగ్గర అంత అంటుకొని అందరూ కాంగ్రెస్ అనే ఒక ఊరిలోకి వెళ్ళిపోయి కాంగ్రెస్ చూసారు. కానీ మేము అందరికీ చెప్తున్నాం, ఎంతో నష్టపోతున్నాం. ఈ 5 సంవత్సరాలు మన కేసీఆర్ గారు లేకపోవడం మాకు చాలా నష్టం కలిగించాం, మనకే కాదు రాష్ట్రానికి మొత్తం నష్టం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి ఉండదు, ఒక అవగాహన ఉండదు, పరిపాలన మీద పట్టు ఉండదు. ఇప్పుడు కాళేశ్వరం పెద్ద గొప్పదంటే, ఇప్పుడు ఏమంటారు కాళేశ్వరం లిఫ్ట్ చేయాలంటే కరెంటు ఛార్జ్ ఎక్కువ అయిపోతుంది, కరెంటు కంటే కరెంటు ఛార్జ్ కట్టలేము అంత అయితే అంత. కానీ ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవుతున్నది రైతుకు ముఖ్యం కాదు. నాకు పని చేసుకోవడానికి
భూమి ఉంది, ఆ భూమిని వ్యవసాయం చేసుకునే బతుకడు, వ్యవసాయాన్ని భూమిని నమ్ముకునే బతుక రైతుకు నీళ్లు ఎంత అవుతుంది ఏమైతే సంబంధం లేదు. ప్రభుత్వం వారు ఆ కరెంటు కానీ నీళ్లు కానీ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం. కాబట్టి ఎంత ఖర్చు అయినా సరే కాళేశ్వరం నుంచి నీళ్లు లిఫ్ట్ చేయాలి. ఇక్కడన్నా కొండపూచన్నా కానీ మదన సార్ అక్కడి నుంచి మా కాలువలన్నిటి కూడా నీళ్లు రావాలి. మళ్ళీ ఇప్పుడు మననే మా ముఖ్యమంత్రి మా కేసీఆర్ మరి గప్పుడుగా అని అని మా ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి అనలేకపోతున్నాం. కాబట్టి మా కేసీఆర్ గారు మరణ తిరిగిపోయాడు, అంత కూడా పంట రెండిపోయినాయి, అంత మద్దత పెంచుకుంటూ బోనస్ కూడా 500 రూపాయలు ఇస్తా అని చెప్పారు, అవన్నీ కూడా ఇవ్వాలి. అలాగే మా రైతులకు కూడా ఒకటే రైతులు వరేయాలి, అన్ని పంటలకు ఇస్తా అని చెప్పారు, అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి. ఇదంతా కూడా ఇచ్చేంత వరకు మేమటి వాడతాం, మీరు అట్లా కావాలని కోరుకుంటున్నాం కూడా. మేమంతా ప్రజలు కూడా వెంట ఉండాలి, ప్రతిపక్షం అంటూ ఉండాలి. వాళ్ళ తరఫుగా ప్రజల తరఫున మేమంతా కూడా వాళ్ళిచ్చిన హామీలు నెరవేటట్టుగా ఎప్పటికప్పుడు మన ప్రభుత్వాన్ని నిలదీస్తాం, అన్నిటి వెంటాడతాం. నిన్ననే మా కేసీఆర్ గారు చెప్పారు కాబట్టి అన్ని రకాల పార్టీ ఏ పిలిపించినా ఆ పిలుపుని అందుకని అంతా కూడా ఇప్పుడు తెలుస్తుంది. మనం గతంలో కంటే అప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి ఎవరు మనాళ్ళు ఎవరు పరాయణలు అని తలకొప్పలేదు కాదు. కనుక మంచి అవకాశం వచ్చి ఓడిపోయిన పేరు బాగలేదు, ఓడిపోయిన సంతోషంగా. ఎందుకంటే ఇప్పుడు నా ఎవరు పరాయరు మన పార్టీ ఎవరు పక్క వాళ్ళు అధికారంలో రాగానే వచ్చింది, అన్ని అధికారం అనుభవించిన తర్వాత ఇప్పుడు ఉంటారు ఉండరు. కానీ ఇప్పుడు ఉండడం మాత్రమే మనవాళ్ళు మన తెలంగాణలు మన మనుషులు కాబట్టి ఇట్లా కాపాడుకుంటూ మళ్ళీ మన మన కేటీఆర్ చెప్పినట్టుగా మళ్ళా 5 సంవత్సరాలు ఎలక్షన్స్ వచ్చిన తర్వాత కానీ తర్వాత కానీ ఎవరిని ఎప్పుడు ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ఎవరు కొట్లాడుతారో వాళ్ళే మా వీరులు. కొత్తగా వచ్చే ఇబ్బంది తెలుసుకోకుండా దాని ఫలితంగా గ్రామ స్థాయి నుంచి వెంకట చెప్పినట్టుగా గ్రామ స్థాయి నుంచి ఒక కార్యాచరణ తీసుకొని ఏ పిలిపించినా మళ్ళీ ఆ కార్యక్రమం తీసుకుని వచ్చినట్టుగా గ్రామాల నుంచి ప్లస్ ఆ గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు ఎవరు కష్టపడతారు వాళ్ళనే బీఆర్ఎస్ పార్టీ లీడర్గా గుర్తిస్తాం. వాళ్ళేమంటే తెలియ వాళ్ళని గెలిపించుకుంటాం, ప్రజాభిప్రాయం నిలబెట్టుకుంటామని కోరుకుంటూ ఇంత దీక్షకు వచ్చిన అందరూ కూడా మరొకసారి నమస్కారం చేస్తూ ఎప్పుడైనా సరే ప్రభుత్వం మన కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపులు ఎవ్రీ టైం ఏ రోజు ఎప్పుడైతే గంటలు గంటలు చెప్పినా కూడా అందరూ ఇంకా చాలా మన